అందరికీ నమస్కారం. ప్రజాస్వామ్యం బద్ధంగా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినా ఓడినా అతని మొగాడు మనగాడు అంటారు. కానీ అన్నీ యునానిమస్ చేసుకుని దొడ్డిదారిన గెలిచిన వాడిని జగన్ రెడ్డి అంటారు. ఇది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి. ఎన్నికలకు వెళ్ళే ముందల ఏ పార్టీ అయినా ఒక మేనిఫెస్టో విడుదల చేసి ప్రజలకు ఎలాంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మేము చేయబోతున్నామని చెప్తారు. కానీ జగన్ రెడ్డి మటుకు మమ్మల్ని ఓడిస్తే పెన్షన్ బీకేస్తాం, మమ్మల్ని ఓడిస్తే బిఏపి కార్డు తీసేస్తాం అని ప్రజల్ని బెదిరించే పరిస్థితిలో ఈరోజు వాళ్ళు ఉన్నారు. మనం చూసాం మన జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మా అభ్యర్థులు నామినేషన్ వేసేదానికి వెళ్ళినప్పుడు ఆ నామినేషన్ పత్రాలు చింపేశారు. వార్డు మెంబర్లుగా పోటీ చేస్తున్న మా అభ్యర్థులు, తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని వాళ్ళకి ఫోన్ చేసి బెదిరించారు. లొంగపోతే ఏకంగా వాళ్ళకిచ్చిన సంక్షేమ కార్యక్రమాలు, అంటే తరతరాలుగా వస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కూడా మేము పీకేస్తామని కూడా బెదిరిస్తాం జరిగింది. అది కూడా లొంగపోతే ఏకంగా పోలీస్ యంత్రాంగాన్ని వాడి సర్పంచ్ అభ్యర్థుల్ని బెదిరిస్తాం, దొంగ కేసులు పెడతాం కూడా మనందరం చూసాం. అది కాకుండా మన నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకుల పైన అచ్చెన్నాయుడు గారి ఒక ఉదాహరణ. సొంతూరు కుటుంబ సభ్యుడు నిలబడుతుంటే అతనికి ఫోన్ చేసి బతిమిలారు, మనకెందుకురా గొడవలు, ఆనవైతిగా మనం చేసుకుంటున్నాం అని బతిమిలాడినందుకు ఆయన పైన కేసు పెడతాం జరిగింది, జైలుకు పంపిస్తాం జరిగింది. అదే వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఏ1 ఏ2 వాళ్ళందరూ ఏకంగా దాడి చేస్తున్నారు, పబ్లిక్ని బెదిరిస్తున్నారు, కానీ వాళ్ళపైన సింపుల్గా కేసు పెడతారు, స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేస్తారు. ఇది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి. ఇన్ని ఇబ్బందులున్నా మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో, అంటే 4 విడతలు తీసుకుంటే 38.89% పంచాయతీలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటాం జరిగింది.